అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో మరి వ్యవసాయ చట్టాలు, అవి నల్ల చట్టాలు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, దాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమం చేస్తూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలే. ఆ రోజు చాలా గొప్ప చట్టాలు కేంద్రం ఆమోదం పొందినవి, పార్లమెంట్ లో ఆమోదం పొందినాయని చెప్పి బండి సంజయ్ గారు ఆ రోజు ట్వీట్ చేశారు. మా మీడియా మిత్రులు చూడాలి, మేధావి వర్గం కదా, మేధావి వర్గం ఎంపీలు ట్వీట్ల మీద ఉంటారు. ఆ రోజు బండి సంజయ్ గారు అద్భుతమైన చట్టాలు తెస్తే ఇవాళ కొందరు మూర్ఖులు వాటికి అడ్డుపడతా ఉన్నారు, మాపై దాడులు చేస్తే నెక్స్ట్ దాడి ప్రగత్ భవన్ అని ప్రకటించింది. ప్రకటించడే కాకుండా ఎవరి మెడలు వంచుతాం, రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలన్నీ అమలైపోతున్నాయని చెప్పి అప్పుడు ప్రకటన పలికినటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షులు బండిలేని బండి సంజయ్, ఎడ్లు లేని రేవంత్ రెడ్డి అలా వడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆ రోజు చూస్తే మెడలు వంచుతా అని చెప్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఎవరు మెడలు వంగాయో బండి సంజయ్ గారు, గుండు అరవింద్ గారు చెప్పాలి. వారు ఆ రోజు చేసిన 22 అక్టోబర్ 3వ తారీఖు నాడు బండి సంజయ్ వాక్యంలో దేశంలో రైతులకు 22 సెప్టెంబర్ 26న నిజమైన స్వాతంత్రం వచ్చింది, రైతు రక్షణ సంక్షేమం అభివృద్ధి కోసం ఉపయోగపడే చట్టాలు ఇవి, నూతన వ్యవసాయ చట్టాలు అన్నదాతలకు వారి కుటుంబాలకు బంగారు బట్టలు వేస్తాయి, ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ ని రైతు ద్రోహి అని మాట్లాడిండు. ఇవాళ రైతుల ద్రోహి ఎవరో వారే చెప్పాలి. కేంద్రం దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పి ఈ రోజు మా చట్టాలను రద్దు చేసుకుంటామని చెప్పి దేశ ప్రధాని చెప్పిండు రైతుల క్షమాపణ అంటే, మరి దానికి కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. వారి యొక్క ధర్నా, వారి యొక్క వార్నింగ్, ఒకవేళ కనుక మీరు నల్ల చట్టాలు రద్దు చేసుకోకపోతే, రైతాంగాన్ని పట్టించుకోకపోతే నా రక్తం పట్టుపోయినా సరే నేను ఢిల్లీకి వ్యతిరేకంగా రైతుల కోసం పోరాటం చేస్తానని వార్నింగ్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది దడతో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే బండి సంజయ్ గారు చెప్పారు, వారి వాక్యాలు చెప్పాలంటే బండి సంజయ్ గారు ఆ రోజు అన్నారు, ఇది బండి నా గుండు అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ, వారేమన్నారంటే కేంద్రంలో ఢిల్లీలో ధర్నాలు చేస్తుంది టెర్రరిస్టులు ఉగ్రవాదులు, వాళ్ళు రైతులు కాదు వాళ్ళు దళారులు అన్నారు. ఆయన మాటలు చెప్పాలని ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదని బీజేపీ ఎంపీ ధర్మపుర్ అరవింద్ అన్నారు, వారు దేశ ద్రోహులు దళారులు, వాళ్ళు రైతులు కాదన్నారు. ఇది వారి యొక్క స్టేట్మెంట్. అంటే ఒకరికొకరు అవగాహన లేదు, ఇది అరవింద్ గారి యొక్క స్టేట్మెంట్. దీన్ని ఇవాళ మోడీ గారు, అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది, 2009లో నవంబర్లో దీక్ష వేస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 36 జాతీయ పార్టీని ఒప్పించి 2009 నవంబర్లో దీక్ష వేస్తే ఆ రోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు 21 నవంబర్లో దీక్ష వేస్తే, మరి దీక్ష చేస్తే దిగొచ్చి నల్ల చట్టాలు రద్దయినాయి, రైతులకు లాభం చేకూరిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అంటే నేనేమంటారంటే ఆ నవంబర్ ఈ నవంబర్ తెలిస్తే